నమస్తే అండి, జయాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం పూరీ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది మామూలు కూర, మనం ఎప్పుడు తయారు చేసుకునే కూర కన్నా ఇది వెరైటీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది 2 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది, దీనిలో 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్, కరివేపాకు రెప్పలు 2 రెమ్మలు, రెండు వెల్లుల్లిపాయ రెప్పలు వేసుకున్నాం కదా, ఇవి వేగింది. ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ కాగిన నూనెలో వేద్దాము. అలాగే 1/5 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నవి, దీన్ని బాగా కలుపుతున్నాము. ఈ ఉల్లిపాయ కొంచెం సేపు వేగనిద్దాము. ఉల్లిపాయ వేగింది, దీనిలో ముందుగా 1 టమాటా తరిగి పెట్టుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకున్నాను. వేసుకొని దీన్ని కూడా కొంచెంసేపు మగ్గనిద్దాము. దీంట్లో 1 స్పూను సాల్ట్ వేసుకుందాము. అలాగే 1 స్పూన్ కారం వేసుకుందాము. ఇది బాగా కలుపుకొని 2 మినిట్స్ వేగనిద్దాము. ఉల్లిపాయ టమాటా చక్కగా మగ్గింది, దీనిలో 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో వాటర్ వేసి బాగా కలుపుకున్నాను. ఈ వాటర్ని ఈ వేగిన టమాటా ఉల్లిపాయలో వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాము. ఇంకా దీంట్లో కొంచెం వాటర్ పడతాయి. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి, ఎందుకంటే శనగపిండి మరిగే కొద్దికి చిక్కబడుతుంది. దీన్ని కొంచెంసేపు మరగనిద్దాము. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకోండి, చాలకపోతే కొంచెం వేసుకోండి. చూస్తున్నారుగా, పూరి కూర రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇలా ఈ విధంగానే ఉంచుకోవాలి. ఇది మనం స్టవ్ కట్టేసిన తర్వాత శనగపిండి కాబట్టి కొంచెం గట్టి పడుతుంది. ఇది మీరు 2 మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చు. ఇది పూరీలో కానీ, చపాతీలో కానీ, దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, దేనిలో అయినా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. ఎలా ఉందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకున్నాను. చూస్తున్నారుగా, ఈ విధంగా కట్టేసుకుంటే మీకు ఆరిన తర్వాత ఈ కర్రీ కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు మనం వేడివేడిగా పూరీలో కానీ, చపాతీలో కానీ, దోశల్లో కానీ తినొచ్చు.